ప్రజల కోసం ప్రగతి కోసం అంటూ ఎట్ న్యూస్ రిపబ్లిక్ సగర్వంగా ఫోర్త్ ఎస్టేట్ లోకి అడుగుడింది. ప్రజల పక్షమే అభిమతంగా మలుచుకున్న ఎట్ న్యూస్ రిపబ్లిక్ ఎన్నికల వేళ ఓ ప్రత్యేక చర్చా కార్యక్రమం చేపట్టింది. ఎన్నికలు ఎన్ని కలలు అంటూ ప్రజల్లోకి వెళ్ళింది. 4.5 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల అమలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికే మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్లో చర్చ నిర్వహించింది. ప్రజల వాణిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లోనూ అడుగిడింది. నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా, ఉన్నది ఉన్నట్లు ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం ఇప్పటికే అధికార పార్టీ వర్గాల్లో గుబులు రేకెత్తించింది. ప్రజలు అధికార పార్టీపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్ ఇమేజ్ మసకబారిపోతుందేమోననే ఆందోళనలో పడింది. ఇక ముఖ్యమంత్రి ఇలాకాలోనూ ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమైతే ప్రమాదమని అధికార పార్టీ భావించినట్లుంది. ఎట్ న్యూస్ రిపబ్లిక్ చర్చ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుందనగా టీఆర్ఎస్ వర్గాలు దండుగా వచ్చిపడ్డాయి. చర్చకు అడుగడుగునా అడ్డు తగిలాయి.